ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నాయకులు ఒక జిల్లాను శాసించిన నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమడలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతుంది కారణం ఏంటంటే ఒక అపవాదైతే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా యూజ్ అండ్ త్రో విధానంలో వాడుకుంటారు అనేది సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది నాయకులు పార్టీలో ఉండలేక వైసీపీ వైపు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని ఆలోచిస్తున్నారు అనేది ఇది ఇప్పుడు ఎవరిదాకా వచ్చిందంటే ఒకప్పుడు బొబ్బిలి రాజులుగా ఒక జిల్లాలో చక్రం తిప్పిన సుజయ సోదరులు ఎవరైతే ఉన్నారో సుజయకృష్ణ రంగారావు సోదరులు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళు బొబ్బులు రాజు వంశీకులు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎన్నికల్లో ఓడిన తర్వాత సుజయకృష్ణ రంగారావు గారు కొన్నాళ్ళు పాటు హడావుడి చేసి ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఉన్నది కూడా విశాఖలోనే కాబట్టి ఎప్పుడో కానీ బొబ్బిల్ రారు అనే ప్రచారం కూడా ఉంది దీంతో ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఓకే అన్నట్లుగా చంద్రబాబు గారు కూడా ఒక దారి చూపించేశారు అని చెప్పి అంటున్నారు ఇప్పుడున్న పరిణామాలు చూస్తే కనుక సుజయ్ కృష్ణ రంగారావు గారు ఇప్పుడు తన మాతృ సంస్థ వైసీపీలోకి రాబోతున్నారు అని అయితే వార్తలు గుప్పమంటున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటూ ఉంటారు ఆయన టీడీపీకి మారినా కూడా జగన్ ఎప్పుడూ పెద్దగా టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు పైగా ఆయనకు జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోనే విభేదాలు స్థా తారాస్థాయిలో ఉండేవి ఇప్పుడు కూడా జిల్లా రాజకీయాల్లో బొత్సదే హవాగా ఉన్నా సరే జగన్ ఏం చెప్తే అది చేయడానికి ఎవరైనా ఖచ్చితంగా రెడీగా ఉండాల్సిందే అందువల్ల సుజయకృష్ణ రంగారావు గారు ఇప్పుడు వైసీపీలోకి వస్తారు ఆయన్ని తీసుకురా తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నారు ఒకవేళ అదే కన్నా జరిగితే ఎవరు ఎదురు కూడా చెప్పరు గంటా శ్రీనివాసరావు గారి విషయంలో జరిగినట్టు ఇక్కడైతే జరగదు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది మరోవైపు ఆయన కోసం బీజేపీ కూడా రెడీగా ఉందంట బీజేపీ కూడా ద్వారాలు తెరిచే ఉన్నా ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చిందంట కానీ బీజేపీ కంటే వైసీపీ వైపే మొగ్గు చూపడానికి సోదరులు సిద్ధంగా ఉన్నారు అనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది మరి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందని రేచి చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి